నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ మనం చూడబోయే వెరైటీ ఇది వచ్చేసి మనకు ప్యూర్ జూట్ అండి హ్యాండ్ డైబల్తో మనకు ప్రింటెడ్ స్టైల్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ చాలా చాలా బాగుంటుంది అలాగే మరొక వెరైటీ వచ్చేసి మనకు బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో డయింగ్తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఈ టూ ఫ్యాబ్రిక్లో కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అనేది మనం చూద్దాం ముందుగా ఎంకే కలెక్షన్స్ కస్టమర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మీరు వాచ్ చేస్తూ మీకు నచ్చిన శారీస్ అనేది పర్చేస్ చేస్తూనే ఉన్నారు అలాగే మా ఛానల్ కూడా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా తప్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఎవ్రీడే న్యూ వెరైటీస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీకు నచ్చిన శారీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా శారీస్ అనేది మనం చూసేద్దాం ముందుగా ఫస్ట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ షేడ్ లో చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్ షేడ్ తీసుకున్నాం పైన వచ్చేటువంటి బోర్డర్ అండి స్మాల్ గోల్డ్ కలర్ జరీ బార్డర్ అనేది మనకు బోర్డర్ అనేది తీసుకున్నాం మిడిల్ పార్ట్ మొత్తం మనకు జూట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా మనకు వీవింగ్తో ఒక బర్డ్స్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి శారీ మొత్తం వచ్చేసి ఓవరాల్గా మనకి ఈ బర్డ్స్ డిజైన్తో మనకు డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ చూస్తే మనకు లెంతి బోర్డర్ అండి ఒక టెన్ ఇంచెస్ వరకు మనకి ఈ అనేది హైలైట్గా తీసుకున్నాము ఒక టెన్ ఇంచెస్ వరకు మనకి బోర్డర్ అనేది బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు క్రీపర్ వర్క్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి చాలా చాలా బాగుంది అలాగే పళ్ళులో వచ్చేటువంటి డిజైన్ చూస్తే మనకు ఒక బాందిని స్టైల్లో మనకు పళ్ళు డిజైన్ అనేది హైలైట్గా ఉంటుంది ఇది పళ్ళులో వచ్చేటువంటి డిజైన్ అండి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు పళ్ళు అనేది తీసుకుంటూ అలాగే ఒక బాందిని సర్కిల్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాము బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్రొకెడ్ బ్లౌజ్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఈసారి కాస్ట్ వచ్చేటప్పటికి మనకుండి టూ థౌజండ్ ట్వంటీ రూపీస్కే మనకు అవైలబుల్లో ఉందండి ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ అనేది ఉన్నాయి ఆ కలర్స్ అనేది కూడా చూద్దాం నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్తో మనకు డిజైన్ తీసుకున్నాం చాలా చాలా బాగుంటుంది అలాగే మరొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకు మెజంతా పింక్ అండి చక్కటి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో హైలైట్గా ఉంటుంది మరొక కలర్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్లో మనకు ఒక ఫోర్ కలర్స్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి చాలా చాలా బ్యూటిఫుల్ అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో మనకు డై చేయించాము చాలా బాగుంటుంది కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఇందులో మరొక వెరైటీ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మనకు డిజైన్ చేసాం వాటిలో ఉండేటువంటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మనకు ఫుల్ హెవీ బెనారస్ జార్జెట్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా మనకు డిజైన్ తీసుకున్నాం ఈ శారీకి వచ్చేసి మనకు పళ్ళు కాంబినేషన్ పింక్ కలర్ షేడ్లో ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్గా మనకు డార్క్ బ్లూ అండి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పైన వచ్చేటువంటి బార్డర్ చూస్తే మనకు పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బెనారస్ బార్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం చాలా చాలా బాగుంది అలాగే మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి మొత్తం గోల్డ్ కలర్ జరిగితే మనకు శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వాక మనకు ఇలాగే ఉంటుంది సెకండ్ వైపు వచ్చేటువంటి బార్డర్ చూస్తే మనకు కొద్దిగా లెంతీ బార్డర్ అనేది తీసుకున్నామండి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకు ఒక సెవెన్ ఇంచెస్ వరకు మనకి ఈ బార్డర్ అనేది యాంటిక్ స్టైల్తో మనకు బోర్డర్ అనేది తీసుకున్నాము అలాగే పళ్ళు కాంబినేషన్ కూడా మనకు వన్ మీటర్ వరకు పళ్ళు అనేది రిచ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకు డిజైన్ తీసుకున్నామండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈసారికి మనకు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ కాంబినేషన్తో మనకు బెనారస్ బ్లౌజ్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కాస్ట్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కే మనకు అవైలబుల్లో ఉందండి వీటిలో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆ కలర్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మరొక కలర్ మరొక కలర్ వచ్చేసి మనకు ల్యావెండర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ లావెండర్ షేడ్ బ్లూ కలర్ ఇది డార్క్ ల్యావెండర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మరొక కలర్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మస్టర్డెలో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ ఇంకొక కలర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు పీచ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుందా ఆ కలర్ కాంబినేషన్ ఒక ఫైవ్ కలర్స్ అనేది మనకు ఈ డిజైన్లో కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే ఇమీడియట్లీ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రూఅవుట్ ఇండియా మొత్తం అనేది కొరియర్ సర్వీస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కే మనకు అవైలబుల్లో ఉందండి ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో మీకు స్టోర్కి విజిట్ చేశారంటే ఇంకా మనకు చాలా వెరైటీస్ అనేది కూడా చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మా ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మీకు డైలీ అప్డేట్లో ఉంటారు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్తో బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్